వాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు సౌందర్య లహరిలోని 21వ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు ఉమాకామేశ్వరి. తటిల్యే కాతన్మీ తపన శశి వైశ్వ నరమయీ నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం హృది తమల మాయేన మనసా మహాంత పశ్యంతో దదతి పరమానంద లహరీం. భావం ముందు శ్లోకాల్లో చెప్పబడిన షట్చక్ర సాధన ద్వారా వాటికన్నిటికీ పైన గల సహస్రార పద్మంలో ఓ మెరుపులా కనిపించే నీదైన కళను క్షణంలో మెరిసి మాయమై మురిపించే నీ సాక్షాత్కారాన్ని యోగ సాధకులు మాయాహంకారాలను విడిచి ధ్యానించడం ద్వారా పరమానంద ప్రవాహంలో తేలియాడుతూ ఆ ఆనందానుభూతిని ధరిస్తున్నారు. జీవాత్మ పరమాత్మ వైపు ప్రయాణించడం అంటే ఇదేనని రుజువు చేస్తున్నారు. ఈ భావన అర్థం చేసుకోవడానికి వేదాంత జ్ఞానం చాలా అవసరం. మనలో భ్రమతో కలిగే మోహాన్ని మమకారాన్ని ఆ జగన్మాత అనుగ్రహంతో విచ్ఛిన్నం చేసుకోవచ్చు.